తన ప్రియ కుమారుణ్ణి మనల్ని కుమారులుగా చేసుకోవడానికి ఇచ్చేశాడు. పరలోకమందున్న దేవుడట మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నేను మీకు తండ్రిని. ఒక మాట చెప్పి నేను అనుభవిస్తాను ఇక, పరలోకం నుంచి చూస్తున్న దేవుడు భూలోకానికి చూసి అన్నాడట, ఈయన నా ప్రియ కుమారు. దాసులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తండ్రులు ఎలా ఉండాలి, ఆ 5-6 అధ్యాయాలు ఒక డెమో చూపిస్తాడు. ఆ డెమోలో కనబడుతున్న ఫిగర్ ఎవరు? లార్డ్ ప్రభు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన వలే ఉండండి. పిల్లలైన వారు ఆయన వలే ఉండండి, తండ్రులైన వారు ఆయన వలే ఉండండి. ఆయన బోధ, ఆయన శిక్షణ నేర్చుకోండి. భూమి మీదకి వచ్చి మన కొరకు త్యాగం చేశాడు, మన బిడ్డల కొరకు, వాళ్ళ బాగు కొరకు మనం ఏం చేయాలట? త్యాగం చేయాలి. తల్లిదండ్రులకు లోబడ్డానికి ప్రాణాన్ని ఇవ్వాలని ప్రభుని చూసి మనం నేర్చుకోవాలట. చదవండి ఒకసారి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. పరలోకమందున్న దేవుడు భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారికి అలంకారం, భూలోకంలో ఉన్న కుమారుడు పరలోకమందున్న దేవునికి అలంకారం. ఇట్టి అలంకారం, ఇట్టి దృశ్యం మన జీవితాల్లో కూడా రావాలి అంటే, ఆసాపు చెప్పినట్టుగా మన పితరుల చరిత్ర వద్దు, మన గతాన్ని గుర్చిన గొప్పలొద్దు. మనం చెప్పుకోవాల్సింది ఎవరిని గుర్చి? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన గొప్ప ప్రేమను, ఆయన కృపను గుర్చి మనం చెప్పుకోవాలి. ఆయన గూర్చి చెప్పుకుంటే మన బతుకులు బాగుపడతాయి,
ఆయన గురించి మనం మాట్లాడుకుంటే మన బ్రతుకులకు అర్థాలు దొరుకుతాయి. మన గురించి మనం మాట్లాడుకుంటే మన పితరులు ఎలా అయితే మూర్ఖులు యథార్థ హృదయులు కానివారు ఎలా అయితే తిరగబడ్డారో మన పిల్లలు కూడా దేవుని చేత అద్భుతాలు అనుభవించి చివరికి తిరగబడి అరణ్యంలో రాలిపోయినట్టు ఈ 2021లో కూడా ఏమవుతారట? అపశకునం అనకండి, ఏమవుతారట? రాలిపోతారు. మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే వారిని వదలను దేవుడు, మాట వినకపోతే నిన్ను నన్ను కూడా వదలడు. గొప్ప క్రియలు చేసే దేవుడే గొప్ప ఉగ్రుడు కూడా, కోపిష్టి కూడా. పాపిని ప్రేమించే దేవుడు శిక్షించడానికి కూడా ఏమాత్రం వెనకాడడు.